ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగలాడిస్తోంది. అందులో మనం కూడా ఉన్నాము. అయితే దీనికి సంబంధించి మనము ఎన్నో చర్యలు చేపట్టాము. మొట్టమొదటిగా మనము జనతా కర్ఫ్యూ విధించుకున్నాము. ఆ తర్వాత మొదటి విడతగా ఒక 21 రోజుల పాటుగా ఈ లాక్డౌన్ ప్రకటించుకున్నాం. అయినప్పటికీ ఈ కేసుల సంఖ్య తగ్గలేదు, మరణాల సంఖ్య తగ్గలేదు. కాబట్టి ఈ నేపథ్యంలో మరొక్కసారి 2వ విడతగా మనము ఈ లాక్డౌన్ పెంచుకున్నాము. అదే 3వ తేదీ వరకు. మరి ఈ సందర్భంలో ఈ వారం రోజుల పాటుగా చాలా కీలకమని చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు ప్రజలు చేపట్టాలి, ఈ విషయాలను మనం తెలుసుకోవడానికి గ్రేట్ ఇండియన్ చెస్ గ్రాండ్ మాస్టర్, అలాగే కరెంట్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్, ఇంకా చెప్పుకోవాలంటే అర్జున అలాగే పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన కోనేరు హంపి గారిని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి హంపి గారు. నమస్తే అండి. మరి ముఖ్యంగా ఈ రాబోయే ఈ 10 రోజులు చాలా కీలకమైనది కదా అండి, ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు చేపడితే ఈ COVID-19 కు మనం దూరంగా ఉండవచ్చు అంటారు? డెఫినెట్ గా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్ అండి. అంటే కేవలం ఇండియానే కాదు, మనం ఈరోజు చూస్తున్నాము చాలా డెవలప్డ్ కంట్రీస్ అయినటువంటి అమెరికా, యూరోపియన్ కంట్రీస్, మొత్తం వరల్డ్ అంతా కూడా ఎఫెక్ట్ అయింది కరోనా వైరస్ వల్ల. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ మనందరికీ తెలిసిందే సోషల్ డిస్టెన్సింగ్ అన్నది మనం అందరం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ డిసీజ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉంటామన్నది ఇట్స్ ఎ మేజర్ ఫ్యాక్ట్ అండి. అంటే అది ఒకళ్ళు నెగ్లెక్ట్ చేసి మనం బయటకు వెళ్తే వాళ్ళకి వైరస్ వస్తుంది, దాని వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ వైరస్ సోకే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి, అలానే ఫ్రీక్వెంట్ గా హ్యాండ్స్ వాష్ చేసుకుంటా ఉండాలి, శానిటైజ్ చేసుకోవాలి. ఆ ఫుడ్ కూడా అంటే బయట ఫుడ్స్ కాకుండా ఇంట్లో హెల్దీగా ప్రాపర్ గా హైజీన్ దీంట్లో కుకింగ్ చేసుకున్న ఫుడ్స్ తీసుకోవాలి. సో మనకి ఇమ్యూనిటీ మనం ఎంత పెంచుకోగలిగితే సో దానివల్ల మనం వైరస్ ని తట్టుకునే శక్తి మనలో పెరుగుతుంది. కాబట్టి సో దానికి కావాల్సినటువంటి సిట్రస్ ఫ్రూట్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా హెల్త్ కాన్షియస్ గా అన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మనందరం కూడా ఫ్రంట్ వారియర్స్ గా నుంచుని ఎవరైతే ఈ కరోనా వైరస్ ని ఫైట్ చేస్తున్నారో, మనకి సర్వీస్ చేస్తున్నారో, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్స్, అట్లనే మెడికల్ ఫ్యాటర్నిటీ, పోలీస్ డిపార్ట్మెంట్, మనకి రోజు డోర్ టు డోర్ డెలివరీ ఇస్తున్నట్టు సర్వీస్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఐ థ్యాంక్ ఎవ్రీవన్. అండ్ ఈ రోజు వాళ్ళందరూ అంత రిస్క్ చేసి చేస్తున్నటువంటి సాక్రిఫైసెస్ కి మన వంతు భాగంగా మనం వీ నీడ్ టు స్టే అట్ హోమ్ అండ్ బీ సేఫ్. అవునండి హంపి గారు, మరి ముఖ్యంగా అన్ని రంగాల్లో మాదిరిగానే క్రీడల వైపు కూడా ఇది ఇంపాక్ట్ ఉంది కదండి, మరి మీరు ఈ సందర్భంలో ఈ లాక్డౌన్ సందర్భంలో ఈ పీరియడ్ లో మీరు ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు, ఆ విషయాలు చెప్తారా? డెఫినెట్ గా లాస్ట్ 1 మంత్ ఎగో ఈవెంట్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగిందండి. సీవీఆర్టీ పెరిగినప్పుడు యూరోప్ వైరస్ స్ప్రెడింగ్ స్టా ఎక్కువగా ఉందో, సో మా చెస్ టోర్నమెంట్స్ అన్ని కూడా ఇయర్ ఎండ్ కి పోస్ట్ పోన్ చేశారు టెంపరీగా. సో రైట్ నౌ యూజువల్ గా నేను రెగ్యులర్ టైమ్స్ లో అంటే ఎక్కువ డే ప్రాక్టీస్ తోనే గడుపుతూ ఉంటాను. సో నౌ ఐ గాట్ ఆపర్చునిటీ టు స్పెండ్ విత్ మై డాటర్, సో ఫ్యామిలీతో ఐఎమ్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్. ఇంట్లోనే ఉంటున్నాను, సో ఐఎమ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ వర్క్స్ లైక్ ఎనీ అదర్ ఉమెన్. సో ఇట్స్ డిఫరెంట్ టైం, బట్ ఈ సిచ్యుయేషన్ నుండి తొందరగా మనం ఎంత తొందరగా బయటికి రాగలిగితే ఇట్ విల్ బి సేఫ్ ఫర్ అస్. బట్ దానికోసం అందరూ కూడా యునైటెడ్ గా ఉండి అది ఫాలో అవ్వాల్సిన ఏదైతే మనకి మినిస్ట్రీ, హెల్త్ మినిస్ట్రీ ఏ గైడ్లైన్స్ అయితే ఇచ్చిందో దాని ప్రకారం మన అందరం కూడా ఫాలో అయితే గానీ మనం ఈ వైరస్ నుండి తొందరగా కోలుకోలేము. అవునండి, ముఖ్యంగా ఈ ఎకానమీ విషయానికి వస్తే అన్ని రంగాల్లో కూడా ఎకానమీ బాగా దెబ్బతింది కదండి, ముఖ్యంగా ఈ క్రీడలు. ఉదాహరణకు అంటే చెస్ కాకుండా అనుకోండి, మిగతా క్రీడలు టెన్నిస్ కావచ్చు లేదంటే క్రికెట్ కావచ్చు, అంటే ఉన్న ఫామ్ పోకుండా ఉండాలంటే ఈ సమయంలో వాళ్ళు ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ప్రాక్టీస్ లాంటివి చెప్తారండి సూచనలు? డెఫినెట్ గా ద హోల్ ఎకానమీ అన్నది కొంత చాలా వరకు దెబ్బతింటుందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు బయట ఏం వర్క్ చేయట్లేదు, ఇండస్ట్రీస్ గానీ చాలా ఇండస్ట్రీస్ గానీ అట్లానే ఓన్లీ ఎసెన్షియల్స్ మాత్రమే ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి మనకి.
అండ్ ప్రాక్టీస్ కూడా మనం ఈ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఇప్పుడు వేరే గేమ్స్ కి స్టేడియమ్స్ కి వెళ్లి ప్రాక్టీస్ చేసే సిచ్యుయేషన్ ఉండదు. ఇప్పుడు అంతా వర్చువల్ గానే వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంట్లో ఉండి. సో ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, బట్ లైఫ్ ఈజ్ లార్జర్ దెన్ ఎనీథింగ్ కాబట్టి సో ఆ ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. సో వి నీడ్ టు బి పేషెంట్, పేషెన్స్ చూపెట్టి కొంచెం మనం అందరం కూడా వెయిట్ చేస్తే డెఫినెట్లీ విల్ గెట్ ఎ గుడ్ టైమ్ అగైన్. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది, జీవితం కంటే ఏది గొప్పది కాదు, ఎకానమీ గొప్పది కాదు, మరొకటి గొప్పది కాదు. యా డెఫినెట్లీ, బికాజ్ లైఫ్ విల్ నాట్ కమ్ బ్యాక్. సో ఇవన్నీ మనం మళ్ళీ రీగైన్ చేయొచ్చు, సో లాస్ అయినవి, బట్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ ప్రేషియస్. కాబట్టి హంపి గారు చెప్పినట్టుగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. బయటకు వెళితే అత్యవసర సమయాల్లో తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలి, అలాగే శుభ్రంగా హ్యాండ్స్ ను కడుక్కోవడము, శానిటైజ్ చేసుకోవడము. ఇంకా చెప్పుకోవాలంటే మన బాడీ రెసిస్టెన్స్ పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది, రోగ నిరోధక శక్తిని, ఇవన్నీ కూడా పాటిస్తామని ఆశిస్తామని చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి హంపి గారు. థ్యాంక్ యూ అండి, వెల్కమ్.